Hi, hello, namaste. Welcome back to my channel, Surya Mounica. So, in the previous videos, I said, skin gurinchi gaani, skin glow gurinchi gaani, without dark spots, ilanti skin gurinchi, oka 15 days meer follow avvalsina chinna chinna tips nenu cheptanu and already oka video lo mention chesanu. So, it's time for that. So, anni naturally kabatti tappakunda e doubt lekunda follow avvachchu. Idi na skin ki aithe naaku chaala baga use avutundi and also meelo kuda chaala mandiki use avutundi. Nenu product side cheppatledu kabatti no worries, doubt akkarledu, malli side effects untaya enti anedi em avasaram ledu, happy ga use cheyandi. But entho kontha result kanipinchalante maathram 15 days pakka use cheyali, aa tarvata meer any days continue chesthe anta manchi results aithe meeku kanipistayi. So ee tips anni meeku edaina mee cousins wedding kani, friends wedding kani, chaala close ones wedding kani unte aa mundu 15 days 20 days mundu 25 days mundu appati nunchi start chestu vaste you will see very good results. Not only bridesmaids and kaadu, like the bride friend and kaadu, the bride itself also can follow all these. Meeku chala chala use avutundi. So okokati okokati cheppestanu. Andukana mundu mana channel ni ippude kottaga chustunnataithe please subscribe chesukodam matram asalu marchipokandi. Meeku kindane kanipistunnattu subscribe button click chesi also pakkane unna bell icon click chesi mee notifications on chesukondi, so that nenu eppudaina ilanti useful videos chesthe ventane meeku notification vachestundi. Appudu e video kuda meeku miss avaru. So nenaithe oka 4 to 5 tips cheptanu, kachithanga డైలీ ఏ రోజు మానకుండా అయితే ఫాలో అవ్వండి. యూ విల్ డెఫినెట్లీ సీ వెరీ గుడ్ రిజల్ట్స్. మళ్ళీ స్కిన్ డాక్టర్స్కి వెళ్ళడము అన్ని చేయించుకోవడము ఏం అవసరం లేదు. సో వాట్ ఎవర్ స్కిన్ యూ హ్యావ్ ఆలోచించకుండా ఇవన్నీ వాడచ్చు. So first and foremost what I want to say is lots and lots and lots and lots of water. Whatever season maybe it is, summer lo aithe meer inka ekko teeskochu easy ga, ante winter lo ante ekko water taagalam gaani summer lo inka ekko teeskochu. Now it is summer kabatti సో గుర్తొచ్చినప్పుడల్లా వాటర్ చాలా ఎక్కువగా తీసుకోండి. వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఏంటంటే మీరు బాగా హైడ్రేటెడ్గా ఉంటారు. ప్లస్ సో మీ ఫేస్ పైన పింపుల్స్ అవి కూడా చాలా అంటే చాలా తగ్గిపోతాయి రావడము. సో వాటర్ డస్ మ్యాజిక్. ఎంత వాటర్ ఇంటేక్ చేసుకోగలిగితే అంత బెటర్. సో జస్ట్ ఒక చిన్న బాటిల్ అయినా ఏదో ఒకటి, లేకపోతే సెట్ యువర్ అలారం. ఇంకా అంతకుమించి మనం ఏం చేయలేము. బట్ గుర్తొచ్చినప్పుడల్లా అయితే వాటర్ ఎంత తాగగలిగితే అంత తాగండి. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ద బెస్ట్ టిప్. సో చాలా మంది ఉంటారు అసలు వాటర్ ఎప్పుడో ఒక్కసారి మార్నింగ్ తాగితే మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ నైట్ అలా తాగుతారు. అలా కాదు, ఎంత వాటర్ తీసుకుంటే మీ ఫేస్లో అంత గ్లో వస్తుంది. పింపుల్స్ రావడానికి కూడా చాలా అంటే చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టిప్. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ గురించి చెప్పేస్తాను. సో మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపిండి. మనకి ఇంట్లో ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది. దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ స్కిన్. అసలు దాన్ని అది పెట్టుకుంటే స్కిన్కి ఏమన్నా అయిపోతుందని కాదు. కొంతమందికి అది పెట్టుకున్న తర్వాత స్కిన్ డ్రై అవుతుంది. కానీ ఏంటంటే పెట్టుకొని ప్యాక్ అంతా అయిపోయిన తర్వాత తీసేసిన తర్వాత లైట్గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే యూ విల్ బి సార్టెడ్ అవుట్. సో అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి శనగపిండి అండ్ నెక్స్ట్ కాఫీ పౌడర్ లైట్గా వేసుకోండి. అంటే నాట్ వెరీ టూ మచ్ అని కాదు, లైట్గా కాఫీ పౌడర్, కొంచెం పసుపు. సో పెరుగు ఆర్ పచ్చిపాలు, దట్స్ యువర్ చాయిస్. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. సో పెరుగైనా పర్లేదు, పచ్చి పాలు వేసుకోండి. మరగబెట్టిన పాలు కాదు, పచ్చి పాలు. అండ్ మీ దగ్గర ఎసెన్షియల్ ఆయిల్స్ ఏమన్నా ఉంటే, మీరు ఆల్రెడీ పర్చేస్ చేసుకున్నవి ఎప్పటి నుంచో వాడుతున్నవి, అలాంటి ఆయిల్స్ ఏమన్నా ఉంటే అది ఒక 2-3 డ్రాప్స్ వేసుకోండి. అంతే, అంతకుమించి ఇంకా ఈ ప్యాక్లో ఏం అక్కర్లేదు. నేను ఇప్పుడు చూపించేస్తాను నేను ప్యాక్ అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత వేసి మిక్స్ చేస్తాను అనేది, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. సో లెట్స్ గో అండ్ ప్రిపేర్ దాట్ నౌ. చూస్తారు కదా ఈ ఇంగ్రీడియెంట్స్ తో ఇలా కలుపుకొని పేస్ట్ కన్సిస్టెన్సీ అనేది అలా ఉంటే మీకు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది అప్లై చేసుకున్న తర్వాత 15 minutes ఉంచేసి వార్మ్ వాటర్ తో లేకపోతే కోల్డ్ వాటర్ అయినా పర్లేదు వాష్ చేసుకోండి. అండ్ కాసేపు అయిన తర్వాత ఇఫ్ యూ ఫీల్ యువర్ స్కిన్ ఇస్ మోర్ డ్రై లైట్గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి అంతే. ఇది కూడా ఆల్టర్నేట్ డేస్ పెట్టుకున్నా నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. అంటే మనకి ఈవెంట్ ముందు పెట్టుకుంటున్నారు కాబట్టి ఆల్టర్నేట్ డేస్ పెట్టుకున్నా అస్సలు ప్రాబ్లం ఉండదు. మీకు ట్యాన్ అలాంటివి ఉంటే చాలా బాగా రిమూవ్ అవుతుంది. యూ విల్ గెట్ అ వెరీ గుడ్ గ్లో. ఎందుకంటే మనం పచ్చిపాలు, పెరుగు, శనగపిండి దీస్ ఆల్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ స్కిన్ టు ఎక్స్ఫోలియేట్ అనమాట. సో అది మీరు ఆల్టర్నేట్ డేస్ 1 week స్ట్రైట్ గా పెట్టుకుంటేనే మీకు చాలా రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇది కూడా అస్సలు అంటే అస్సలు మానకండి. ఆల్టర్నేట్ డేస్ అయితే పక్కా యూజ్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ వెరీ వెరీ గుడ్ రిజల్ట్స్. చూస్తారు కదా, దట్ ఈస్ అబౌట్ సెకండ్ టిప్. అండ్ థర్డ్ వచ్చేసరికి ఇప్పుడు మీకు నేను ఇందాక చెప్పిన ప్యాక్ బాగా డ్రై అయిపోతుందంటే షీట్ మాస్క్స్ కూడా వీక్లీ 3 or 2 అయితే పక్కా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు సమ్మర్లో కూడా చాలా మందికి స్కిన్ డ్రై అయిపోతుంది, కొంతమందికి ఆయిలీ అవుతుంది, వాట్ ఎవర్ స్కిన్ ఇట్ ఈస్, బట్ షీట్ మాస్క్స్ విల్ హెల్ప్ యూ టు హైడ్రేట్ అండ్ యు నో గెట్ దట్ గ్లో విత్ ఇన్. ఇది కూడా ఒక 15-20 minutes పని, ఎక్కువ ఏం కాదు. అండ్ నేను చెప్పేది కూడా ఇప్పుడు లాస్ట్ కూడా రోజు చేయాలని కాదు కదా, ఆల్టర్నేట్ డేస్. లేదంటే ఇది షీట్ మాస్క్స్ వచ్చేసి నేను వీక్లీ 2 or 3 అని చెప్పాను. మీరు ఇంతకుముందు ఆల్రెడీ షీట్ మాస్క్ వాడుతూ ఉంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ మీకు ఏది ఫేస్కి సూటబుల్ అనేది. సో దీస్ షీట్ మాస్క్స్ మరీ అంత సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఏమి ఉండవు. బట్ ఇన్ కేస్ మీకు ఏమైనా అనిపిస్తే మీరు ఆల్రెడీ ఏదైతే రెగ్యులర్ గా యూజ్ చేసేది ఉంటుందో అది యూజ్ చేయండి. బట్ డూ ఇంక్లూడ్ షీట్ మాస్క్. సో స్కిన్ అంతా డల్ గా అలా ఉండకుండా మీకు చాలా హెల్దీగా అలా కనిపించాలంటే మాత్రం షీట్ మాస్క్ ఇంక్లూడ్ చేసుకోండి. ఇట్స్ బెటర్. మీరు ఎప్పుడైతే నేను ఇందాక చెప్పిన హోమ్ మేడ్ ఫేస్ మాస్క్ ఏదైతే ఉందో అది పెట్టుకున్న తర్వాత పెట్టుకోండి, మీకు డ్రై అవ్వకుండా ఉంటుంది, ఈ పని కూడా అయిపోతుంది ఒకటేసారి. సో ½ hour లో 2 అయిపోతాయి కదా, అదొక 15 minutes, ఇది ఒక 15 minutes. సో షీట్ మాస్క్ పెట్టుకున్న తర్వాత అయితే when you remove it after 15 minutes, just బాగా మసాజ్ చేసుకోండి ఉన్న సీరంతో. మసాజ్ చేసేసుకొని యూ లీవ్ ఇట్ లైక్ దాట్. మార్నింగ్స్ అయితే అలానే లీవ్ చేసేయండి ఎక్కడికి వెళ్ళకపోతే. లేదు మీకు ఇంకా స్టిక్కీగా అనిపిస్తుందంటే జస్ట్ నార్మల్ వార్మ్ వాటర్తో జస్ట్ వాష్ చేసుకోండి అంతే. సోప్ అది ఏం యూజ్ చేయకండి. సో షీట్ మాస్క్ ఇస్ అనదర్ సేవియర్ అగైన్. సో నెక్స్ట్ వచ్చేసి అ వెరీ హెల్దీ జ్యూస్. ఇది ఇంకా అసలు ఏ రోజు మానకుండా పక్కా రోజు తాగగలిగితే యూ విల్ డెఫినెట్లీ సీ ద మ్యాజిక్ ఇన్ యువర్ ఫేస్, నాట్ ఓన్లీ ఇన్ యువర్ ఫేస్, ఇన్ యువర్ బాడీ టూ. సో ఇది ఆబ్వియస్లీ మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది, తెలిసి కూడా మనం నెగ్లెక్ట్ చేస్తాం, బట్ దట్స్ నాట్ ద మ్యాటర్. పక్కా తీసుకోండి. సో ఇట్స్ ABC జ్యూస్. యాపిల్, బీట్రూట్, క్యారెట్, అలా కాదు అనుకుంటే బీట్రూట్, క్యారెట్, కీరా. సో ఈ రెండిట్లో మీరు ఏ కాంబినేషన్ ఓకే అనుకుంటే ఆ కాంబినేషన్ తీసుకోవచ్చు. సో ఏంటంటే ఒక్కొక్కసారి యాపిల్ వేసుకున్నా ఒక్కొక్కసారి కీరా వేసుకోండి. బోత్ ఆర్ వెరీ గుడ్. సో ఈ స్పెషల్ జ్యూస్ కూడా అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను చూపించేస్తాను ఇప్పుడు, చూసేయండి. బికాస్ ఐఎమ్ టేకింగ్ ఇట్ డైలీ, సో మీకు కూడా యూజ్ అయిపోతుంది ఒకసారి చూపిస్తే. అండ్ ABC తీసుకున్నప్పుడు అంటే యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్ తీసుకున్నప్పుడు అయితే ఓన్లీ లెమన్ యాడ్ చేసుకోవచ్చు. బికాస్ యాపిల్ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి నో నీడ్ టు యాడ్ ఎనీ షుగర్స్ ఆర్ ఎనీథింగ్. బట్ బీట్రూట్, క్యారెట్, కీరా తీసుకున్నప్పుడు ఏంటంటే దీంట్లో స్వీట్నెస్ ఏ వెజిటేబుల్లోనూ ఉండదు కాబట్టి హనీ యాడ్ చేసుకోండి. షుగర్స్ ఇన్ ద సెన్స్ నాట్ డైరెక్ట్ షుగర్ యాడ్ చేసుకోవడం కాదు, స్వీట్నెస్ కోసం అయితే హనీ యాడ్ చేసుకోండి అండ్ లెమన్. హనీ అండ్ లెమన్ ఈస్ పక్కా వెన్ యూ యూస్ బీట్రూట్, క్యారెట్ అండ్ కీరా. సో మేమైతే పక్కా ఫిల్టర్ చేస్తాం జ్యూస్. సో అది అలా అలవాటు అయిపోయింది అంతే. అండ్ ఇట్స్ యువర్ చాయిస్ హౌ యూ టేక్ ఇట్ అనేది. సో నౌ లెట్స్ గో అండ్ ప్రిపేర్ ద స్పెషల్ మ్యాజికల్ జ్యూస్. So చూసారు కదా అంత పెద్ద పనేం కాదు సో మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఇంటేక్ ఈ జ్యూస్ తీసుకోండి you will find a very much difference not only మీ ఫేస్ లో గ్లో కోసమో లేదంటే డార్క్ స్పాట్స్ అలా రాకుండా అలా కాదు సో ఆ డే అంతా ఉండే ఎనర్జీ కూడా మీకు you can find the difference సో ఆ ఫీల్ అయితే పక్కా ఉంటుందన్నమాట తొందరగా అలసిపోవడం గాని అలాంటిది అయితే ఉండదు సో this is also one of the greatest tips I can say which you need to follow before any events or weddings or whatever it is so ee 4 tips assalu manakunda meer kanaka follow aithe so oka 70 to 75% మీ స్కిన్ లో మీ డిఫరెన్స్ అనేది ఇన్ అ వెరీ గుడ్ వే మీరు చూడొచ్చు సో కంపల్సరీ ట్రై చేయండి తప్పకుండా యూజ్ అవుతుంది అండ్ ఓన్లీ ఈవెంట్స్ ముందు అలా ట్రై చేయాలని కాదు ఇఫ్ యు ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ అ వెరీ హెల్దీ స్కిన్ మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి అండ్ ఓన్లీ లిమిటెడ్ పీరియడ్ వాడాలని లేదు మీరు ఎన్ని రోజులైనా ఇది కంటిన్యూస్ గా వాడుతూ ఉండొచ్చు నేను డైలీ ఫాలో అవుతున్నాను కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది మీరు కూడా నన్ను అప్పుడప్పుడు స్కిన్ కేర్స్ ఇంకా చెప్పండి యూనో లేకపోతే ఫేస్ ప్యాక్స్ చెప్పండి ఇలా చిన్న చిన్న టిప్స్ చెప్పండి అని అడుగుతాను So these are some of the tips which I follow and same name meek kuda cheptunnanu so that's all for today's video meek entho kontha video use aindani anukuntunnanu I hope you enjoyed it if you like the video please like share and subscribe to my channel Surya Mounica malli oka manchi useful video tho munduku vachestanu until then guys keep smiling and stay hydrated bye bye